నా పేరు రాజేష్. మాది విజయవాడ అశోక్ నగర్. అక్టోబర్ 9వ తారీఖు నాకు బాగా కిడ్నీలో నొప్పిగా ఉండడం వల్ల, రైట్ సైడ్ కిడ్నీలో బాగా పెయిన్ ఉండడం వల్ల మణిపాల్ హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకుందామని వచ్చి ఎమర్జెన్సీ కేర్లో అడ్మిట్ అయ్యాను. డాక్టర్ శ్రీధర్ గారు అన్నీ చెక్ చేయించి కోవిడ్ టెస్ట్లు అయినా అయిన తర్వాత స్కాన్ సిటీ స్కాన్ అవన్నీ చేసి నా రైట్ కిడ్నీలో స్టోన్ ఫామ్ అయి ఉంది, ప్లస్ బాగా ఇన్ఫెక్ట్ అయ్యి రెండు కిడ్నీలు బాగా ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 12వ తారీఖు సర్జరీ చేసి స్టోన్ రిమూవ్ చేశారు. రిమూవ్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉండే కల్చర్ రిపోర్ట్లో మొత్తం దాదాపుగా చాలా మెడిసిన్స్కి నాకు రెసిస్టెన్స్ వచ్చింది. దాంతో కొంచెం పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ అవన్నీ పెట్టి 15th వరకు హాస్పిటల్లోనే ట్రీట్ చేసి 15th డిశ్చార్జ్ చేశారు. తర్వాత దాదాపు 21 డేస్ రెగ్యులర్గా డాక్టర్ గారు నాతో ఫోన్లో కూడా టచ్లో ఉంటూ ట్రీట్మెంట్ చేశారు. 21 డేస్ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత ప్రజెంట్ అయితే నాకు బాగా క్యూర్ అయ్యి ఉంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వచ్చి నేను ఈ మధ్య చెక్ చేయించుకుంటున్నాను శ్రీధర్ గారి దగ్గర. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మణిపాల్ హాస్పిటల్లో మొత్తం అన్ని ఫెసిలిటీస్తో కంఫర్ట్గా ఉంది. మెడిసిన్స్ కానీ, టెస్టులు కానీ, డాక్టర్స్ కానీ, నర్సింగ్ ఫెసిలిటీ కానీ, రూమ్ కానీ అన్నీ బాగున్నాయి. దానివల్ల నేను మణిపాల్ హాస్పిటల్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. రాజేష్ అనే ఆయన అంతకుముందు కూడా ఆయనకి ఈ కిడ్నీలో స్టోన్స్ అది ఫామ్ అవడం, దానివల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడం అనే హిస్టరీ ఆయనకుంది. ఒక 2 నెలల క్రితం ఆయన ఎమర్జెన్సీకి విపరీతమైన పొట్టనొప్పి, ఒక 2 రోజుల నుంచి చలి జ్వరం, వాంతులు, ఈ వీపీ తగ్గిపోవడం ఇలాంటి కంప్లైంట్స్ తోటి ప్రజెంట్ అయ్యారు. సో ఆయన పరీక్ష చేసినప్పుడు బీపీ బాగా తక్కువగా ఉంది. సో ఎమర్జెన్సీలోనే మేము ఆ బీపీ పెరగడానికి ఫ్లూయిడ్స్, తర్వాత ఈ కొన్ని రకాల మందులు అన్నీ ఇచ్చాం. పరీక్ష చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఆయనకి 2 కిడ్నీలు వాచి ఉన్నాయి ఈ స్టోన్స్ అడ్డుపడడం వల్ల. అట్ ద సేమ్ టైం ఒక కిడ్నీలో విపరీతంగా ఇన్ఫెక్షన్ కూడా చేరుకున్నది, లోపలంతా చీము ఇవన్నీ చేరుకుని ఉన్నాయనిపించింది మాకు. అలాగే కిడ్నీకి సంబంధించి పనితీరు కూడా బాగా తగ్గిపోయింది. సో ఇమీడియట్గా ఆయన్ని మేము జాయిన్ చేసుకుని కల్చర్స్ అవన్నీ పంపించి యాంటీబయాటిక్స్ అవన్నీ స్టార్ట్ చేసి, అలాగే ఈ కిడ్నీ పనితీరు ఏదైతే తగ్గిపోయిందో దానికి సంబంధించి డయాలసిస్ ఇవన్నీ మొదలుపెట్టి, దాని తర్వాత ఆయన్ని ఇమీడియట్లీ మా యూరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఈ స్టెంట్స్ అవన్నీ ప్లేస్ చేసి స్టోన్స్ ఏవైతే అబ్స్ట్రక్ట్ అయ్యో వాటిని తీసేయడం జరిగింది. సో దాంతో టోటల్గా ఆయన ఇన్ఫెక్షన్ అప్పస్ అలాంటిది కూడా డ్రైన్ అవుట్ చేయడం జరిగింది. సో దాంతో టోటల్గా ఆయన ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయి కిడ్నీకి సంబంధించి పనితీరు కూడా టోటల్గా నార్మల్ అయిపోయింది.